హలో నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లలితాస్ లిటిల్ వర్డ్ ఏంటి నేను కనిపించట్లేదు అనుకుంటున్నారా నాకు కొంచెం బాగోలేదండి అందుకని నేను రెడీ అయ్యి మీకు కనిపించలేకపోతున్నాను అయినా కూడా మీకోసం నేను టేస్టీ రెసిపీతో ముందుకు వచ్చాను అది బటర్ నాన్ మనం ఇంట్లోనే ఈజీగా బటర్ నాన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు మైదా తీసుకున్నానండి మనకి నాన్స్ అంటే మైదాతోనే చేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటాయి అన్నమాట అందుకోసం నేనైతే నాకు వన్ అండ్ హాఫ్ కప్పు మైదా తీసుకున్నాను దాంట్లోకి టేస్ట్కి కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి కొంచెం నేను ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ షుగర్ వేసుకుంటే మనం నాన్స్కి మంచి టేస్ట్ వస్తుందండి యాజ్ ఈజ్ మన రెస్టారెంట్లో మనకి ఎలా ఉంటాయి నాన్స్ అలాగే ఉంటాయనమాట అలాగే ఒక హాఫ్ స్పూన్ నేను బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను బేకింగ్ పౌడర్ వేయటం వల్ల మనకి నాన్స్ చాలా సాఫ్ట్గా అన్నమాట ఇప్పుడు అవన్నీ కూడా మనం మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి పిండికి మనం సాల్ట్ కానీ బేకింగ్ పౌడర్ షుగర్ అంతా ఒకసారి కలుపుకున్నాక మనం దీంట్లోకి ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నామంటే పెరుగు అది కూడా ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుందండి ఫ్రెష్ పెరుగు నేను ఒక హాఫ్ కప్పు యాడ్ చేస్తున్నాను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నాను అదే కప్పుతో పెరుగు యాడ్ చేసుకోవటం వల్ల కూడా మనకి నాన్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ పెరుగుని మనం ఇప్పుడు పిండి అంతా పట్టించాలి అది పట్టించినాకనే మనం వాటర్ యాడ్ చేయాలి పెరుగు వేయగానే వాటర్ వేయకూడదండి గుర్తుపెట్టుకోండి పెరుగు మనం పిండికి అంతా మంచిగా పట్టినాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా సాఫ్ట్గా మనం కలుపుకోవాలి ఈ పిండి మనం ఎంత కలుపుకుంటే మనకి నాన్స్ అంత బాగా వస్తాయి అన్నమాట బాగా లూజ్ లూజ్గా ఉండాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నేను ఆయిల్ తీసుకొని మనం కలుపుకున్న పిండిని గ్రీస్ చేస్తున్నాను ఆయిల్తో గ్రీస్ చేయటం వల్ల మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది అలాగే మనకి డ్రై అవ్వకుండా కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు అట్లాగా మంచిగా కలిపేసుకొని ఆయిల్ అంతా మనకి నాన్ బ్యాటర్కి పట్టించేసి ఒక హాఫ్ ఎన్ అవర్ మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ కంపల్సరీగా దాన్ని మనం రెస్ట్ ఇవ్వాలండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత నేను ఇక్కడ నాన్స్ చేయడానికి వచ్చాను చూసారా మనం బేకింగ్ పౌడర్ పెరుగు వేయటం వల్ల మనకి ఎంత ప్లఫీగా ఉందో బేకింగ్ పౌడర్ కానీ పెరుగు కానీ రెండు వేసుకుంటే చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి మనం యాజ్ ఈజ్ రెస్టారెంట్లో నాన్స్ లాగే ఉంటాయి దాన్ని మనం ఎంత మసాజ్ చేస్తే అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇది హ్యాండ్స్కి కూడా మంచి ఎక్సర్సైజ్ అండి టూ హ్యాండ్స్తో కానీ వన్ హ్యాండ్తో కానీ మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని బాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుకోవాలి మనం ఆయిల్ వేసాం కదా అందుకని అంటుకోకుండా మంచిగా వస్తుంది మళ్ళీ ఇంకోసారి కొంచెం చేతులకి ఆయిల్ రాసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది మైదా కదా ఊరకనే అంటుకుంటుంది ఇప్పుడు నేను ఈక్వల్ పార్ట్స్ కింద వాటిని తీసుకుంటున్నాను మీకు చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు మీడియం సైజ్ అంటే మీడియం సైజ్ మీకు ఏ సైజు కావాలన్నా చేసుకోవచ్చు కానీ నాన్స్ ఎప్పుడు కొంచెం చిన్న సైజ్ అయితేనే చాలా బాగుంటాయి దానికోసం నేను నాకు కావాల్సినన్ని బాల్స్ చేసుకుంటున్నాను అట్లా చేసుకొని ఈక్వల్గా మనం పక్కన పెట్టేసుకోవాలి అట్లా పిండి అంతా చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం నాట్స్ ఎలా చేయాలో చూద్దాం ఇది ఊరక ఈజీగా గోధుమ లాగా కాదు కదండి కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పొడిపిండి తీసుకొని ఆయిల్తో అంటే మనకి ఎంత స్ప్రెడ్ చేసినా కూడా మళ్ళీ అది దాని ప్లేస్కి అది వచ్చేస్తుంది అందుకని కొంచెం పొడిపిండి వేసుకొని మీకు ఎలా కావాలంటే అలాగా చేసుకోండి దీనికి ఒక షేప్ అంటూ ఏం అవసరం లేదండి నాన్స్కి ఒక షేప్ ఉండదు మ్యాక్సిమమ్ అవి పొడుగ్గా ఉంటాయి రౌండ్గా మనం చపాతీలా చేసే అవసరం లేదు మీకు అట్లా పొడుగ్గా రావట్లేదు అంటే కూడా మీరు చేతనేంతవరకు చేసుకొని చేతిలోకి తీసుకున్నాక కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు అనమాట పొడిపిండి వేస్తే ఈజీగా మనం చేసుకోవచ్చు చూసారా ఇప్పుడు నేనైతే అట్లా చేసుకున్నాను అది మళ్ళీ మనం ఎంత స్ప్రెడ్ చేసినా కూడా మళ్ళీ చిన్న సైజ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నానైతే రెడీ అయిపోయింది దీన్ని మనం పెన్న మీద ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనం ఈజీగా పొడిపిండి వేసుకోవటం వల్ల చేతిలోకి కూడా ఈజీగా వచ్చేస్తుంది ఒక సైడ్ మనం దీన్ని వాటర్తో తడుపుకోవాలండి కంపల్సరీగా కొంచెం అంచులు అట్లాగా మనం స్ట్రెచ్ చేస్తూ మనకి షేప్ బాగుంటుంది ఇప్పుడు వాటర్ తీసుకొని ఒక సైడ్ మాత్రమే వాటర్తో తడిపేసుకోవాలి అట్లా తడుపుకోవటం వల్ల మనం కాల్చుకుంటున్నప్పుడు అది పడిపోకుండా ఉంటుంది కంపల్సరీ దీనికి ఇనుప ప్యాన్ మాత్రమే వాడాలండి నాన్ స్టిక్లో మీకు నా నాన్స్ చేయడానికి అస్సలు రాదు ఇది మాత్రం కంపల్సరీ ఇనుప పెనం మీదనే కాల్చుకోవాలి ఇప్పుడు వాటర్ ఉన్న సైడ్ మనం పెనానికి అంటిచ్చేసి కొంచెం అట్లాగా మనం ప్రెస్ చేస్తే అది స్టిక్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు చూసారా ఎలా కాల్చుకోవాలంటే మనం హైలో పెట్టుకొని ఫ్లేమ్ని మనం ఆ ప్యాన్ని ఉల్టా చేసుకోవాలి అంచుల్ని మాత్రం మనం కొంచెం మంచిగా ప్రెస్ చేస్తే అది పడిపోకుండా ఉంటుందండి కంపల్సరీ వాటర్ తడపాలి ఇనుప పెన్న మీదనే చేయాలి చూసారా ఎట్లా పొంగుతుంది కదా చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయండి అంత బాగా వచ్చాయి అట్లాగా మనం డైరెక్ట్ ఫ్లేమ్ పట్టేటట్లు మామూలుగా అయితే అట్లా ఉల్టా చేసేసి ఫ్లేమ్ మీద పెట్టేస్తారు మీకు కనిపించాలని నేను అట్లా సైడ్కి పట్టుకొని చూపిస్తున్నాను అట్లాగా మనం కొంచెం కొంచెం అట్లా ఇటు కలుపుకుంటూ మనం నానంతా మంచిగా కాలే వరకు ఉంచుకోవాలి అటు డైరెక్ట్ ఫ్లేమ్ పడింది కదా ఇటు సైడ్ ఏమో మనం ప్యాన్కున్న వేడితో ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు మనకి నాన్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందా కదా ఇప్పుడు దాని మీద బటర్ని కొంచెం మనం కరిగించి ఉంచుకోవాలి ఆ కరిగించుకున్న బటర్ని మనం దీని మీద అప్లై చేసేసుకోవాలి అంతే సింపుల్గా మనం బటర్ నాన్ ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు అట్లా మీకు ఎంత కావాలంటే అంత బటరు అప్లై చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మీకు ఇంకొకటి చేసి చూపిస్తాను కొంచెం పొడి పిండి పెట్టుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం బయట రెస్టారెంట్లో ఎట్లా అయితే ఆర్డర్ చేసుకుంటామో అలాగే ప్లెయిన్ నాన్స్ చేసుకోవచ్చు బటర్ నాన్స్ చేసుకోవచ్చు అలాగే గార్లిక్ నాన్ కూడా చేసుకోవచ్చు అదే గార్లిక్ నాన్ అయితే ఇప్పుడు మనం ఇలా చేసాక గార్లిక్ని సన్నగా కట్ చేసుకొని దాని మీద స్ప్రెడ్ చేసేసి ఒకసారి రుద్దేస్తే అయిపోతుంది మనకి గార్లిక్ నాన్ కూడా రెడీ అయిపోతుంది ఇది కూడా నేను యాజ్డిస్ అలాగే వాటర్తో తడుపుకొని ఇప్పుడు చూడండి పెనం మీద మనం స్టిక్ చేసేయాలి దాన్ని అట్లాగా స్టిక్ చేసేసి కొంచెం ప్రెస్ చేస్తే మనకు అంచులంతా దానికి స్టిక్ అయిపోతుంది అనమాట గుర్తుంచుకోండి కంపల్సరీ ఇనుప ప్యాన్ మా మీద మాత్రమే మనం నాన్ చేసుకోవడానికి వస్తుంది నాన్ స్టిక్ మీద అస్సలు రాదండి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇప్పుడు మనకి స్టిక్ అయిపోయింది అది మనం ఇంకా ఎంత ఇట్లా అన్నా కూడా బయటికి రాదనమాట ఇప్పుడు డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టుకొని నాన్ని మనం ఇటు సైడ్ కాల్చుకోవాలి చూస్తున్నారా ఎంత బాగా పొంగుతున్నాయో పెరుగు వేయటం వల్ల మనం బేకింగ్ పౌడర్ వేయటం వల్ల మంచిగా అట్లా వస్తుంది మీకు తెలిసిపోతూ ఉంటుంది చూసారా అంత అట్లాగా బబుల్స్ బబుల్స్ వచ్చాయంటే అది ఎంత సాఫ్ట్గా ఉంటుందో మీకు అర్థమవుతుందా అట్లా ఫ్లేమ్ అంతా మనం నాన్కంతా పట్టేటట్లు కొంచెం మనం ప్యాన్ని అటు ఇటు జరుపుకుంటూ డైరెక్ట్ ఫ్లేమ్తో కాల్చుకోవాలి చూసారా నాన్ అయితే రెడీ అయిపోయింది దాన్ని ఆల్రెడీ మనం ప్యాన్ కూడా హీట్ ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి దీనివల్ల ఏ కష్టం లేదు మనం స్టిక్ చేసినా కూడా మనకి హీట్కి అది వదిలేస్తుంది అనమాట ఇంకొక నాన్ కూడా రెడీ అయిపోయింది మళ్ళీ దీన్ని కూడా బటర్తో పైన మనం బటర్ అప్లై చేసుకుంటే బటర్ నాన్ రెడీ అయిపోయింది మేమైతే ఈరోజు చికెన్ కర్రీ చేశానండి చికెన్ కర్రీతో బటర్ నాన్ని మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం మరి మీరు ఎప్పుడు చేసుకుంటారు మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసారా ఎంత ఈజీగా ఇంట్లో చేసేసుకున్నామా నాన్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోస్ని షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్